తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీ నడుమ పంచాదులతోటి పాటు పద్యాల ముచ్చట కూడా బగ్గనే నడిచిందుల్ల. అయ్యాల, స్పీచ్ దంచుడు ఎరికే, పద్యాలు వాడి కారడ్డ మాడుడు ఎరికే అన్నట్టుగా అసెంబ్లీలో పద్యాలు వాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఇయాల అసెంబ్లీలో మైకు వట్టుడు వట్టుడే, చిన్న సీఎం బట్టిసారు సీఎం కావాలి అని కోరుకున్నాడు కేటీఆర్ అన్న. పెద్దలు బట్టి విక్రమార్క గారిని నేను అభినందిస్తున్నా సార్, ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారు మరింత ఉన్నతిని సాధించాలని తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని ఆ ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వాలని మనసారా కోరుకుంటా. బట్టిసారు మీద పాయిరం తోటే అన్నాడో కారడ్డంగా అన్నాడో గాని భవిష్యత్తులో ఎన్నడైనా సీఎం కుర్చీలో కూసోవాలని కోరుకున్నాడు. ఇక పైసల మంత్రి అయిన చిన్న సీఎం బట్టిసారు పెట్టిన బడ్జెట్ ఎట్లున్నదని అంటే, బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష, ఈరోజు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, గ్యారంటీలకు టాటా, లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా, డైవర్షన్ల మేళ, హామీపత్రాలకు పాతర, శ్వేతపత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు, ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష, ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం, మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం, మూడు తిట్లు, ఆరు అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బటగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష. వాహ్వా వాహ్వా, ఏం ప్రాస అన్నో, మామూలు ప్రాస లేదు కదా. గ్యారంటీలకు టాటా, లంకె బిందెల వేట, హామీ పత్రాలు పతార, శ్వేత పత్రాల జాతర, ఎవలన్న రాసిచ్చిర్రో అన్నీ రాసుకున్నాడో గాని గట్టిగానే చిండు సెటైరు. ఇక బడ్జెట్ మీదనే కాదు, కేసీఆర్ సార్ మీద ఓ పద్యం చెప్పిండు కేటీఆర్ అన్న. కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష, వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి. ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా. కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్ టీ వర్క్స్ వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అన్నిట్లా కేసీఆర్ సార్ ఉన్నాడు గాని అసెంబ్లీలో కూడా ఉంటే మంచిగుండు కదా. ఇక మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని పెద్ద పెద్ద పాటలు కొట్టించుకున్నారు కదా ఎలక్షన్ల ముంగట చెయ్యి పాటోళ్ళు. అగో గా మార్పు మీద కూడా ఓ పద్యం చెప్పిండు కేటీఆర్ అన్న. మార్పు 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 అని ఊదరగొట్టారు అధ్యక్ష. అధ్యక్ష, పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష, పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష. ఈ సందర్భానికి అది యాప్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను. మార్పు మార్పు అనుచు, మార్పు మార్పు అనుచు, పలుమార్లు మార్చి మార్చి, ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు. గోమారును పేరు మార్చి, గోమారును పేరు మార్చి, సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా. ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష. అంటే పల్లా దుర్గయ్య సారు చెప్పిన పద్యాన్ని అసెంబ్లీలో చెప్పి చెయ్యి పాటి మీద సెటైరేసిండు కేటీఆర్ అన్న. మార్పు మార్పు అని పేర్లు మార్చినంత మాత్రాన ఏం పాయిదా ఉండదు కదా. పులికి పేరు మార్చి సుకుమారి అని పేరు పెట్టినంత మాత్రాన ఆవుల్ని చంపకుంటుంటదా అని కారడ్డమాడిండు అన్న. అట్లనే చెయ్యిపాటి సర్కార్ వచ్చినాక ఒక్క కొలువిచ్చినట్టు చూపెడితే రాజీనామా చేస్తా అని సవాల్ కూడా చేసిండు కేటీఆర్ అన్న. అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగమన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా. ఈ నడుమ అసెంబ్లీల ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు అవుతున్నాయి. మరిగా కేటీఆర్ అన్న ఇడిచిన సవాల్ కు చెయ్యి పాటోళ్ళు ఒప్పుకుంటారో లేదో చూడాలి.